అది ఆ సౌండ్ ఏ ఒకసారి వేస్తా ఉన్నారు, ఎన్నిసార్లు వేస్తారు? సో ఆ సౌండ్ ఒకసారి మీరు ఏమైనా చేస్తే, ఎందుకంటే థియేటర్ లో అందరూ అదే సౌండ్ చేస్తారు. ఎందుకంటే మేము 2.5 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నాం, ఆ సౌండ్ చేస్తాం. 2.5 ఏళ్ల నుంచా? 2.5 ఇయర్స్. 2.5 ఇయర్స్ నుంచా? ఓకే ఓకే. మామూలుగా కష్టే ఫలి అని సంస్కృతంలో చెప్తారు కదండి, అది మా డైరెక్టర్కి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని కష్టపెట్టి ఈ ఫలితాన్ని ఆయన పొందాడు అనమాట. కానీ ఈ కష్టపెట్టి కష్టాలు పడడంలో కూడా ఒక చిన్న తీపి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఏంటంటే, మేము స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనందపడుతున్నాం అంతే. బేసిక్లీ మాదైతే కన్నీళ్ళే, మేము పడ్డ కష్టాలకి మాకు వచ్చేవి కన్నీళ్ళే. ఆ కన్నీళ్ళు ఇంకెవరికి కనిపించకూడదని చెప్పి నేను కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నాను, అది సంగతి. ఈ అద్దాల వెనకాల అంత బాధ దాగుందా అండి? చాలా బాధ ఉందండి, చాలా విపరీతమైన బాధ, విషాద గాధం. అర్థమైపోయింది. ఈ సినిమాని ఆదరించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా మిత్రులు, బయట థియేటర్లలో వెర్రి కూతలు కూస్తున్న యువత అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. అయిపోయింది అండి. అయ్యో, 2.5 సంవత్సరాలు అన్నారు, 2.5 నిమిషాలు కూడా ఇవ్వలేదు స్పీచ్. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి. మై వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండి. నేనేం మాట్లాడన్నా? యా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలాంటివి చిన్న చిన్న లైన్స్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మీరు ఇక్కడ ఉండగానే ఇంకో బ్రదర్ని కూడా వేదిక మీద పిలుద్దాం అనుకున్నాం, మరో బ్రో మిస్సింగ్ ఇక్కడ. బట్ ఇప్పుడు అంటే నేను పిలిస్తే ఆయన వస్తారా అన్న డౌట్ వస్తుంది.